ఇంటి పట్టునే ఉంటున్నారా? ఉంటామంటే సండే సండే సర్వీస్ చేస్తాం. సండే సర్వీస్ ఓపెన్ చేస్తారు అన్నమాట. మార్నింగ్ 6 to 8 జరుగుతున్నాం. ఇలాగ మీరు ఆన్లైన్ లో చెప్పడం మాకు మా పిల్లలు జాయిన్ అవడానికి అవకాశం వచ్చింది. ఏమో మరి అది అనుకోని విధంగా అలా మొదలవడం అదొక ఉద్యమంలాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. బాగా దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. అందరు నేర్చుకుంటున్నారు. అలాగే సంగీతం క్లాస్ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు అందరు కూడా. బాగా నేర్చుకుంటున్నానండి. ఇది 120వ 122వ క్లాస్ ఇది. అప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు అందరూ. చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు. ఇంట్లో కూర్చుని ఇంక అసలు ఏమి ఇలా దేవుని సేవ చేస్తున్నాం. చాలా వండర్ఫుల్ మినిస్టర్ అండి. అవునండి అదే ఏ మొన్న వైజాగ్ వచ్చి వెళ్ళిపోయారు కదా మీరు గిటార్ కొనడానికి వచ్చి వెళ్ళిపోయారు. మీరు ఫోన్ చేసినట్టున్నారు. నేను అది అదేమో దీనిలో ఉండిపోయింది సైలెంట్ మోడ్ లో పెట్టి ఆ తర్వాత చూస్తా ఉంటాను ఒకసారి అదే మిస్టర్ కాదు లేదా చూసాను అదే అన్నాను వింటారా. ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అలా కూర్చుని ఏంటిది కిషోర్ గారు ఎవరండి? కొత్తగా కిషోర్ గారు అని కనబడుతున్నారు. ఎవరండి మీరు పరిచయం చేసుకోండి. నా పేరు కిషోర్ బాబు అండి. మాది గుంటూరు జిల్లా తనాలి మండలం కొలకూరు విలేజ్ అండి. కొలకలూరు అండి. కొలకలూరు మాది గుంటూరు జిల్లా తెనాలి మండలం. గుంటూరు జిల్లా తెనాలి పక్కన తెనాలి మండలం. ఇదే ఫస్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నారా? అవునండి అండి. చూస్తున్నారా? ఆ వీడియోలో వస్తున్నా. మాకు గ్రూప్ లో పెట్టామండి. ఆ గ్రూప్ లో పెట్టి ఫాలో అవుతున్నాము. వెరీ గుడ్ వెరీ గుడ్. మేము దేవ సేవలో ఉండాలని బైబిల్ క్లాస్. ఏం చేస్తారు మీరు? ప్రజెంట్ జాబ్ చేస్తున్నాం అండి. ఆన్లైన్ జాబ్ చేస్తుంటే ఇప్పుడు ఆగిపోయాం. లాక్డౌన్ అంటే కరోనా ఉందని ఆపేసారు. ఇప్పుడు ఇక్కడ బైబిల్ క్లాస్ కి వెళ్తున్నా అండి. తెనాలిలో మాస్టర్ గారా మీరు? లేదండి, ఇప్పుడు మామూలుగా ఏం కావాలి, ట్రైనింగ్ లో ఉన్నాము. పాస్టర్ ట్రైనింగ్ లో ఉన్నామండి. పాస్టర్ ట్రైనింగ్? వెరీ గుడ్. పాస్టర్ ట్రైనింగ్ అవుతున్నాము.
కిషోర్ గారు ఫోన్ అడ్డగా పెట్టండి, మీరు నిలువుగా ఉంచినట్టున్నారు, కొంచెం అడ్డగా పెట్టండి ఫోన్ ని. కిషోర్ గారు ఫోన్ ని అడ్డగా పెట్టండి. ఆ ఎస్ ఎస్ అలా ఉంచండి, బాగుంది ఇప్పుడు. అలానే ఉంచండి, ఆ సరిపోయింది ఇప్పుడు. ఇయర్ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదండి, ఏంటో మరి. కిషోర్ మీది మ్యూట్ లో పెట్టుకోండి బాబు. కిషోర్ మీద ఎప్పుడు మ్యూట్ లో ఉంచదు అది. మహర్షి గారు మాట్లాడమన్నప్పుడే మీరు అన్మ్యూట్ చేసుకోవాలి, మామూలు టైంలో మీరు మ్యూట్ లో పెట్టుకోవాలి. ఏమైనా ప్రాబ్లం సార్? ఇయర్ ఫోన్ కనెక్టింగ్ అని రావాలి, అది రావడం లేదు. అంటే మీరు ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఒకసారి ముందు కనెక్ట్ అవ్వండి, చెప్తాను. మీరు ఆడియో సెట్టింగ్ మళ్ళీ మీకు చేస్తాను ఒక నిమిషం. మీరు ఇయర్ ఫోన్ పెట్టండి, పెట్టుగా మీ చెవి మీకు వినబడాలి కదా. ఇయర్ ఫోన్ కనెక్ట్ చేశాను కానీ అవ్వట్లేదు, అది సౌండ్ అవ్వట్లేదు, సౌండ్ అవ్వట్లేదు. అంటే ఒక చూడండి, నేను మీకు చూపిస్తాను చూడండి. మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్తాం కదండి. వెళ్ళినప్పుడు జూమ్ లోనే కింద మైక్ బొమ్మ ఉన్న దగ్గర పక్కన చిన్న అప్పారం ఉంటుందండి, అది అక్కడ వెళ్ళి ఆడియో సెట్టింగ్స్ లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇగోండి, ఇక్కడ టెస్ట్ స్పీకర్ పక్కన ఈ బాక్స్ కొడితే సేమ్ ఇవన్నీ వస్తాయండి. ఈ మీ హెడ్ ఫోన్స్ అన్ని కదా, మీ ఇయర్ ఫోన్ సంబంధించి పేరు ఏదో ఉంటే అది కొట్టండి, అది పెట్టండి. అలాగే మైక్ ఆడియో సెట్టింగ్స్ ఎక్కడ, అది కింద రండి చూడండి. మైక్ బొమ్మ ఉంటది, దాని పక్కన కింద లాస్ట్ ఆడియో సెట్టింగ్ అండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇగోండి, ఈ పైకి టెస్ట్ స్పీకర్ పక్కన ఈ బాక్స్ లో చూడండి ఏమేమి ఉన్నాయి చూడండి. లేకపోతే సేమ్ యాజ్ సిస్టమ్ కొట్టండి చూద్దాం. మైక్ మాత్రం, మైక్ కూడా ఈ దీనికి హెడ్ సిస్టమ్ కి ఉన్నట్టుందండి మైక్. ఆ రెండు సేమ్ యాజ్ సిస్టమ్ లోనే ఉందండి అది. అంటే నేను కనెక్ట్ చేయగానే మైక్ ఆన్ అని వస్తుంది ఇక్కడ, అది రావట్లేదు. ఓకే మరి ఓకే. అంటే ఏమైనా కట్ అయిందేమో చూడండి మైక్ పంచేత. ఇది అయిపోలేమండి మీకు, మా వాయిస్ ఓకే మా వాయిస్ ప్రస్తుతానికి మనం ఇది అయిపోయిన తర్వాత భద్రం కూర్చుందా అండి. కనెక్ట్ అయిపోతుంది కానీ ఎందుకో మరి. ఓకే ప్రేర్ చేద్దామా? ఎస్ అండి. జీవాధిపతి మీకు వందనాలు, ఉన్నాడు గొప్పదేవ మీకు వందనాలు. దేవ మమ్మల్ని వచ్చిన కాలం అంతా కాకుండా మీకు వందనాలు వేస్తే దేవ. ఈ సాయంకాలం మేము ఇట్లా కలుసుకున్నాం మీకు వందనాలు దేవ. ఈ సంగీతం ప్రశాంతమైన తోడుగోండి దేవా. ప్రతి ఒక్కళ్ళ స్వరాన్ని మీరే ముట్టండి వేస్తే దేవ, మంచిగా పాడలకు సహాయం చేయండి. మహర్షి అంకుల్ కి మేము ఎలా పాడతాము, అంకుల్ కి మంచి జ్ఞానం నేర్చింది మాకు ఎలా ఎక్స్పీరియన్స్ అలా మీరే తోడుగోండి దేవా. మేము స్థుతించడానికి మేము ఈ సంగీతం ఇస్తున్నా సహాయం చేయండి. అలాగే పాస్ట్ అని బట్టి ప్రే చేస్తున్నాం వేస్తే దేవా. వేసే వాళ్ళ కుటుంబాలను దీవించండి వేసే. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పెరిగి జెస్సికా గారు బయట రావాలి మీరు, లేదా మీరు వీడియో చూడొచ్చు తర్వాత.
తెలుసియా కనిపించండి మాకు, కనిపించకపోతే ఏదో బొమ్మలు చూసి చెప్పలేం కదా పాఠం. బాబు జాన్ అమ్మ ప్రిన్సిపల్ మీ ఫోన్ అడ్డుగా పెట్టండి అమ్మా. జాన్ కనిపించాలి ఇక్కడ. ఆహా మీరా నాగలక్ష్మి గారు అక్క? జాన్ నాక్స్ అని ఈరోజు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ కి వచ్చారండి. ఎవరండి? జాన్ నాక్స్ బాబు. మా పరిచయం చేసుకోండి మాస్టర్ కి. మీరు కొంచెం జాన్ నాక్స్ ఎట్లా ఉన్నారు? లైటింగ్ ఉంటే బాగుంది మీ మీద. ఓకే అండి. అంకుల్ ప్రెసిడెంట్ అంకుల్, నా పేరు జాన్ నాక్స్ అంకుల్. నేను రాజమండ్రి దగ్గర దేవరపల్లి నుంచి మాట్లాడుతున్నాను. దేవరపల్లి? వెరీ గుడ్. పాస్టర్ గారు అబ్బాయి, పాస్టర్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు మా అబ్బాయి చూసుకుంటున్నాడు సేవ. దేవరపల్లి ఏరియాలో జాబ్ విక్టర్ గారు అని వైస్ ఛాన్సలర్ చేశారు తెలుసా నీకు? దేవరపల్లి పక్కన విలేజ్ అయ్యారు ఆయనది. అయ్యారు రాజమండ్రి నన్న యూనివర్సిటీ విసి చేశారు కదా, తెలిసే ఉంటది. భద్రాచలం వెళ్ళిపోయారు. భద్రాచలం ఏరియాలో ఎట్లా ఉంటున్నారు? ఏరియాకి అవునయ్య గారు ఇక్కడ ఉండట్లేదు ప్రస్తుతానికి. ఇద్దరం కలిసి చదువుకున్న నా క్లాస్మేట్. అవునయ్య, అంతేకాకుండా మా బ్రదర్ కూడా అక్కడ గ్యూపోర్న్ ఆఫీసర్ గా పనిచేశాడు కొంతకాలం ఆ ఏరియాకి. జాన్ లింకన్ అని వినుంటారు. విన్నానయ్య గారు, విన్నానయ్య గారు. అదే ఆఫీసర్ అక్కడ మూడు మండలాలు. ఇప్పుడు ఇటువైపుకి వచ్చాడు. అలా తెలుసు మీ మీ ఊరు పేర్లు. ఓకే ఓకే, థ్యాంక్స్ అయ్య గారు. ఓకే బాలసుందరం గారు మొదలు పెడతావా కార్యక్రమం? మీరే మొదలు పెట్టండి. ఏది పాడతారు, ఏ కీర్తన పాడతారు చెప్పండి. ఆ కీర్తనతో మొదలవుతుంది. ఏది సార్, ఏ కీర్తన మొదలు పెడతారు? దేవ సంస్థుతి చేయమన్న సార్. స్టార్ట్ చేస్తా ఉండండి, స్తుతిస్తానా అప్పుడు మీరు. ఇది లిరిక్స్ ఉంది. లిరిక్స్ లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయి కదా. జాన్ నాక్స్. నీ నిస నిస నీ సరి మగరేస సా నీ రిస నీ దపమ నీ నిస నిస నీ సరి మగరేస నిస నిస నీ సరి మగరిస సా నీ రిస నీ దపమ నీ నిస నిస నీ సరి మగరిస నీ నిస నిస నీ సరి మగరిస సా నీ రిస నీ దపమ నీ నిస నిస నీ సరి మగరిస గగరిని గగరిని నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మగరిస గగరిని నీ సరి గారి సరి పాప పాద పగ మ ప మగరిస నీ నిస నిస నీ సరి మగరిస సా నీ రిస నీ దపమ నీ నిస నిస నీ సరి మగరిస ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంచుడగుయే హోవ సంస్తుతి చేయవే మనస
దేవ సంస్థితి చేయు మానా జీవమాయే హోవా దేవుని పావనానా మమును తీంచుము నా అంతరంగము లోవసించు నో సమస్తమా కారణము చే దేవ సంస్థితి చేయవే మనస వండర్ఫుల్ అండి వెరీ గుడ్ కిరణ్ వెల్కమ్ ga a a a anand adu kodara స్తుతి చేయవి చేయవి మనస సంగతి చేయవి మనస శ్రీమంతుడగుయే శ్రీమంతుడగుయే హోవ అయ్యే హో అని కలపాలి ఆ రెండు విడదీయకూడదు మళ్ళీ హోవ సంస్థితి అయిపోతుంది అలాగే శ్రీమంతుడగు హోవ సంస్థితి చేయవే మనస ప్రార్థిత పాడతావు ఇది అందరూ తప్పులు పాడినా పర్వాలేదు ఎటు వచ్చి తప్పులు పాడితే మీరే రికార్డ్ అవుతూ ఉంటది ఇక్కడ చాలా మంది చూస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా పాడు ప్రాక్టీస్ చేస్తారు ఓకేనా పాడుతున్నావా ప్రార్థిత రావట్లేదు స్వరాలు తప్పులు పాడకూడదు చెలిసి పాడతా చూడండి చెలిసి పాడు పాడండి వేళ ఇది ఆనంద పేరు నట పేరు అది పాడుతుంది
ಸಂಸ್ತುತಿ ಸೇಯವೇ ಮನಸ ಶ್ರೀಮಂತುಡಗುಯೇ ಹೋವ ಸಂಸ್ತುತಿ ಸೇಯವೇ ಮನಸ ದೇವ ಸಂಸ್ತುತಿ ಚೇಯೂ ಮಾನ ಜೀವ ಮಾಯೇ ಹೋವಾ ದೇವುನಿ ಪಾವನಾನ ಪ್ರಭುನು ತಿಂಚುಮಾ ನಾಯಂತರಂಗಮು ಲೋವಸಿಂಚು ಮೋಸ್ತಮಸ್ತಮ ಆಕಾರನಮುಜೇ ದೇವ ಸಂಸ್ತುತಿ ಚೇಯವೇ ಮನಸ ವೆರಿ ಗುಡ್ ಅದೇ ಫೀಲ್ ಸ್ವರಂ ಬಡ ನಿ ಸ ನಿ ಸ ನಿ ಸ ರಿ ಮ ಗ ರಿ ಸ ಗಾ ಗ ರಿ ನಿ ಸ ರಿ ಗ ಸ ನಿ ಪಾಪ ಪಾದ ಪಗ ಮ ಪ ಮ ಗ ರಿ ಸ ನಿ ಸ ನಿ ಸ ನಿ ಸ ರಿ ಮ ಗ ರಿ ಸ ಸದ್ಗುಂಡ್ರಾವ್ ಗಾರ ನಮಸ್ತೇ ಸಾಧೋಲೇನ್ ಚೂಸಿ ವೆರಿ ಗುಡ್ ಪಾಪ ತಪ ಮಗ ಮಾಮ ಪ ಮಗ ರೆ ಗ ಮಗ ರೆ ರೆ ಸ ನೆ ರೆ ಸ ಸ ರೆ ಗ ಮಗ ರೆ ರೆ ಸ ನೆ ರೆ ಸ ಪಾಪ ತಪ ಮಗ ಮಾಮ ಪ ಮಗ ರೆ ಗ ಮಗ ರೆ ರೆ ಸ ನೆ ರೆ ಸ ಅತ್ತೊಳ್ಳು ನಾ ನೋಟ್ಸ್ ಚೂಪಿಂದಾ ಉಂಡಂಡಿ ఎన్నోనమ్మా సార్ దొరికింది దొరికేసింది అండి 15 దొరికింది అండి సార్ 15 కదా ఇదే రైట్ సీటీ పాడుతుంది ಪಾಪ ದಪ ಮಗ ಮಾಮ ಪ ಮಗ ರೆ ಗ ಮಗ ರೆ ರೆ ಸ ರೆ ರೆ ಸ ಬ್ರೈಟ್ ಗ ಮಾಡ ಸ ರೆ ಗ ಗ ಮಗ ರೆ ರೆ ಸ ರೆ ರೆ ಸ ಮಾಮ ಪ ಮಗ ರೆ ಗ ಗ ಮಗ ರೆ ರಿ ಸ ರಿ ರಿ ಸ ಸ ರಿ ಗ ಗ ಮ ಗ ರಿ ರಿ ಸ ನಿ ರಿ ಸ ಸ ಸ ಸ ರಿ ಸ ನಿ ಸ ರಿ 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 ಗ ರಿ ಸ ರಿ ಗ ಗ ಗ ಮ ಗ ರಿ ರಿ ಸ ನಿ ರಿ ಸ
రీ మా మగరి గ మగరి సస సరి రి గరి సని సరి రి సరి గ మ పాప ద ప మ మమ ప మగరి గ గ మగరి రి సని రి స సరి గ గ మగరి రి సని రి స నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాచుకొని సేవించుడి నీతి గలయే హోవ స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి జల బుడమియు రవియు జలదియు నదులు గిరులోను చక్కగా సదమలంబగు దైవ నామం సర్వదానుతి చేయను నీతి గలయే హోవ స్తుతిమి ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి వెరీ గుడ్ అన్న పాప దప మగ మామ పమగరే గాగ మగరే రే సని రి స సరి గాగ మగరే రే సని రి స సాగ పాప పదప మామ గమ ఏది గమ మృదురాబాడ్ సాగ మా పాశ్యామ గారు వెల్కమ్ ఆలిస్ గారు అమ్మాజమ్మ పద ప మగ మీరి గ మప మగరి సరి ఇంప్రూవైజ్ చేసి పాట సాగ మాప స్వీట్ నేర్చుకో పద ప మగ మీరి గ క్లీన్గా ఉండాలి అది కూడా సాగ మా పద ప మగ అంటే మా పామ అని అది కానీ దాన్ని పాసింగ్ నోట్లో పాడేయచ్చు ఇక వెల్కమ్ డాక్టర్ గారు నమస్తే సాగ మా ప మిమ్మల్ని చూడగానే అక్కడే నేను చూస్తాను సార్ సగ మ పద ప మగ మీరి గ మీరి గ మ అనొచ్చు మ ప మగ రి సని స ఆ క్లీన్ గా ఉండాలి మప మగరి సని సా పదప స గ మ ప పదప మగ మీ గ మ
మగరి వెరీ గుడ్ ఓకే తెలిసి పాడింది స్వీటీ పాడింది ఇప్పుడు ప్రిసిల్ల గారు పాడతారు బయటకు వచ్చి అమ్మజీ గారు గప మగరి సని సా గ మరి గ పాడండి గప మగరి రి గ మగరి ని సా గరి సని సాగరి రిగ మగరి గరి సని సాగ గ మరి పాల్గారు సాదిరి సరి నీదప దప మగరి పా మగరి గరి గరి సని స ఆ గగ్గరి గ మగరి సని పాని సగరి గ సరి స గగ్గరి గ మగరి సని పాని సరి గగ్గరి గ మగరి సని పాని సగరి గ సరి సాని సరి నీద దప మగరి పా మగరి గరి గరి సరి స గగ్గరి గ మగరి సని పాని సరి గగ్గరి గగ్గ పా 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 పాని సరి పాని సరి పాని సరి పలకాలి ఇక్కడ వరకు రావాలి వాయిస్
మందరస్థాయిలో మాకేదో బోర వద్దు అయ్యా. మరి కాడింగ్ లో మరి అలాగే ఉంటుంది, ఇదే ఇదే శృతి. గగ్గరి గమగరి సని పని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గరి సగ్గ. విక్కి అను నీ నోటాను పలుతుందా నీకు? రేపు నీతో బేస్ పాడుందాం, ఫోర్ పాయింట్ హార్మోనీలో బేస్ ట్రై చేయండి. అలా పలకాలండి పాల్ గారు అక్కడ రావాలి. సాని సాను రండి సాని వెరీ గుడ్. వండర్ఫుల్ బేస్ పాడిస్తాను నీతో ఫోర్ పార్ట్ హార్మోనీ. బేస్ వినిపిస్తుంది అంకుల్? అమ్మా క్లియర్ గా వినిపిస్తుందా? అంటే ఫ్యాన్ రన్ అవుతుంది. అంటే C3 బ్లాక్ లో చెప్తే మీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను. అక్కడ క్రాక్ వచ్చేస్తుంది. చెయ్యి చెయ్యి గావరకు వస్తే చాలే. వెరీ గుడ్. అది మరి పాలు గారు అవలేలుగా పాడాలి బానే. మీరు పాన వదిలేని సరి అంటారు మీరు, అది గమనించే పలికిస్తున్నాను నేను. సరి గగ్గ మాగరి సని సగరి సరి సగ అమృత అను సరి అందరూ అనుకోండి మనిషి మైండ్ లో సాగరి సరి పలుకుతుంది. చాలా వాల్యూమ్ తక్కువ వస్తుంది. వెరీ గుడ్. జెస్సికాను వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ వరకు వస్తే మందు సరి కవిత వెల్కమ్. దబ మగరి పా మగరి గరి అలా అనొచ్చు అయ్యా. సరి సరి నీద దబ మగరి పా మగరి గరి గరి సరి సా. వెరీ గుడ్. అద్భుతంగా పాడేస్తున్నారు మీరు, చాలా బాగుంది. పాసగా ఇచ్చేసారు మళ్ళీ పా సగ పిక్కి అను పా డి
డీ స్కేల్. అంకుల్ అది నోట్స్ మిస్ అయిపోయింది అంకుల్ అక్కడ. దొరికిందా అన్న ఆ నంబర్ చెప్పండి పాల్ గారు. పాప పగ సగ పాప పగ స 21 అండి. 2 అంకుల్ సెకండ్ సాంగ్. సగ ద పాప గరి స సా స పాప ప దీనికి ఏమన్నా హమ్మింగ్ చేసామా మనం అమృత కవిత? సగ సగ ద ప ఏం చేసామమ్మా? సరి గ మ గ సరి గ మ గ సరి గ మ పామ గరి అదేనా? పా సరి గ మ గ సరి ద పదాని సరి గ మ పామ గ పాగ పామ గరి దొరకలేదా నీకు? సగ సగ పెడతా ఉండు నవరోజు. పాడు. సగ సగ ద పాప గరి స పాసగ సాదగ ద పాప గరి స సా సాద ప మాద ప పాసగ సగ ద పాప గరి స సా సాద ప మాద ప తండ్రి
మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మన చేస్తాం కదా నీతి ప్రీతి గల మన ఫోర్ పార్ట్ హామీ చేస్తాం సార్ అప్పుడు బేస్ పార్ట్ ప్రాక్టీస్ చేద్దాం నాకు మీరు ఇచ్చారు అంకుల్ ఆల్రెడీ ఆ పార్ట్ ఇచ్చారు నాకు ఇచ్చాను కదా రేపు చేద్దాం అది మళ్ళీ అందరూ అందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ టెనర్ ఇచ్చారు తర్వాత బేస్ తీసుకోమన్నారు నేను బాగుంది బేస్ బాగుంటది సరిగమక సనిద పదని సరిగా మా పామ గరి సరిగమగా సనిద పదని సరిగా మా పామ గే పామ గరి పప్పగారిగా పాపగారు పప్ప పారి గమ పామగ గగరి మగరి సరి దప దాప మా వచ్చింది పారీ గది సరి పారి గమ పామ గగరి మగరి సని దారి గరి సని సా పప్ప గారి గమ పా మరి సని సాగారి గమ పాపగారి గమ పామగ గగరి మగరి సని దారి గరి సని సాపగారి గమ పాడిపించునా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించిన నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారు వెదకినను రాధాయను భక్తి పరము రాక్షించు నీ సిలువా రమణీయ లోతురలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా వెరీ గుడ్ అండి వండర్ఫుల్
గారి గా మా పా గగరి మగరి నని దారీ గరి సరి అరే అమ్మి వచ్చి ఓకే అండి. నెక్స్ట్ ఇవాళ ఒక కీర్తన నిర్తాను కిరణ్, మంచి కీర్తన చూడు. ఏ పాప మీరు కానీ ఓ పావన. ఓకే అలా సారీ అని మధ్య పాప మాట్లాడుతాను, పాప యూకే కెనడా మాట్లాడుతుంది, అందువల్ల నేను కొంచెం పైకి సండే మార్నింగ్ కదన్నా, బిఫోర్ గో టు సర్వీస్. అవును వాళ్ళకి ఇవాళ పగల కదా. అవునండి అవును, షీ ఈస్ జస్ట్ టాకింగ్ టు మీ. ఓకే అలాగే. కవిత గుర్తుందా ఏ పాప మెరుగని? సగ గ గ ప ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ. ఇదండి నటభైరవి రాగం. ఇది అంటే కన్నడ అంటారు, ఆ ఫీల్ అలాంటిది నటభైరవిలో నుండి వచ్చింది. సాగమ్మ పద సానిద మగస ఔడవ రాగం అనమాట. చూడండి అవే స్వరాలు ఉంటాయి, సాధారణంగా అంటారు. శుద్ధ దైవత్వం అందులో వస్తుంది. సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ. కవిత పాడు, గుర్తుందా? ఉన్నదా కవిత? ప్రైజ్ లో అండి. గుర్తుంది, వెతుకుతున్నాను ఒక్క నిమిషం. దొరికింది. సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ప ద మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ గ. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ లేకపోతే. గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ గ. ఈ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచ కుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నుందినావా. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై చల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపో
పాప విమోచ కుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నందినావా సగ గగ మదద మదద దాని పాద పమ మాప మగ గమ ర ప మగ గమ ద ప మ నెక్స్ట్ నెక్స్ట్ గ మ మా మా గ గమ పాప మ ప మగ గమ పాప మా ప మగ గగ గమ మా మా గ గమ పాప మ ప మగ గమ పాప మా ప మగ గగ రిజిస్టర్ అవుతుంది సగగగ మదద మదద దాని పాద పమ మా ప మగ గమ ర ప మ గమ మామ మామగ గమ పాప మ ప మగ గమ పాప మాప మగ గగ వెరీ గుడ్ వెరీ గుడ్ క్యాచ్ చేశారా బాలసుందరం గారు సింపుల్ ఒక లెసన్లా ఉంటాయి అన్ని కూడా కీర్తనలు అన్ని తిమోతి గారు వెల్కమ్ సగ గ గ మద ద ద మద ద ద ద ద ప ద ప మ మా ప మ గ గ మ ద ప మ మా ఎవరు రాస్తారండి యర్మన శెట్టి దావీదు గారు యర్మన శెట్టి దావీదు గారు సగ గ గ మద ద ద మద ద ద ద ద ని పాద ప మ మా ప మ గ గమ మా మా గ గమ పాప మ ప మ గ గమ పాప మా ప మ గ గ ఆది స్వరం వీడియో విని ప్రాక్టీస్ చేయండి వచ్చిందా మృదుల ఓకేనా సాహిత్యం పల్లవి ఒకసారి పాడతారా పల్లవి పాడతా చూ అంటే లిరిక్ లిరిక్ పాడమంటావా సగ గ గ మద ద ద మద ద ద ద ద ని పాద ప మ మా ప మ గ గ మ ద ప మ మా గ మ మా 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 గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మా ప మ గ గ ఏ పాప మెరుగని ఓ పావరా పోతి పాప మోచకుండా మా మీద లాండి నా పాలి దైవమ్మ నా కొరకు ఈ పాటలు నుండి ఓకే అంటే అన్ని చరణాలు అదే ఉంటుంది ఎటు సరి సాధారణ కాదు శుద్ధ దైవత్వం అవి జ్ఞాపం పెట్టుకోవాలి మనం లెసన్ నేర్చుకునేటప్పుడు నడపై భైరవిలో ఏమొచ్చింది సగ గ గ మద ద ద శుద్ధ దైవత్వం మద ద ద ద ద ని పాద ప మ మా
జాని గారు మీరు సిన్సియర్ గా నేర్చుకుంటారండి రోజు వచ్చి ఈవేళ వచ్చారా గెస్ట్ గా అమ్మా జాన్ రండి రోజు రావాలి మరి ఒక విజిట్ లా కాకుండా గెస్ట్ లా రాకూడదు ఇక్కడికి చాలా సిన్సియర్ గా నేర్చుకునే వాళ్ళు వస్తున్నారు కాబట్టి సిన్సియర్ గా ఉండాలి అది సిన్సియర్ గా నేర్చుకోవాలి ఆలిస్ గారు మాట్లాడేశారా పాపతో అయిపోయిందా ఈ గీతాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి పాప అలా రావాలమ్మా వసంత్ కుమార్ గారు పాపం లేదు కానీ వసంత్ కుమార్ గారు లోటు ఆలిస్ అమ్మ గారు తీర్చారు ఆవిడకి అలా బాగాలేదన్నారు కదా ఎలా ఉందని పర్లేదు అంటే ఇంకా తెలియదు నాకు ఇంకా ఇష్టం ఉన్నట్టున్నారండి ఆవిడ కనుక్కుంటానండి కనుక్కుంటాను కనుక్కోండి ఎవరండి సురేఖ సురేఖ గారు వారి బ్రదర్ కూడా పోయారు ఇంత పికప్ చేస్తారు అనుకోలేదు సార్ ఆలిస్ గారు చాలా వాయిస్ కూడా నెమ్మది ఓపెన్ అవుతుంది చక్కగా అంతే అంటే ఇక కష్టపడుతున్నారు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు అలా ప్రాక్టీస్ చేయండి అవును సార్ ఫస్ట్ మీరు పాడినప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి
మాస్టర్ ఎక్సర్సైజెస్ కూడా చెప్పారు కదండి, ప్రాక్టీస్ గీతాలు వచ్చేసరికి కొంచెం యాక్సెంట్ కావాలి. మా పద సారి మా ప రే రే మా పద మా ప దాప మగరే గ్లైడ్ సార్ అది సుదృశ్యపు రే సరే శ్రీ 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 ప్రభు పరమాత్మను కరుణ నిలయ మరియా సుత మరియా సుత వందనము పరమ పిత అందరి నీల దయ చూపుమా. అవి అవి ప్రాక్టీస్ చేయాలి. ఆ గ్లైడ్స్ అదే సంగతులు ఉన్నాయి సరే, క్లాసికల్ క్లాసికల్ యాక్సెంట్ అండి అది పాడ. ఇప్పుడు మామూలుగా పాడేయచ్చు మా పద సరి రీ సాప మా ప అలా పాడచ్చు. నేను స్వరం కరెక్టే కదా, కానీ ఈ యాక్సెంట్ యాక్సెంట్ అలవాటు చేసుకుంటే మా పద సరి రీ సాప మా ప రే రే మా పద మా ప దాప మగరే సారే మగద మాప దాప మగరే పాలక శరకు దరి చేరవ వందనము పర దయ చూపు. అది ఇప్పుడు మరి మా సీనియర్ ని టచ్ చేస్తానండి. శుభ పంతవరాలు పాడాలి ఇప్పుడు. కవిత ఉన్నావా? శుభపంత కొత్త కీర్తన నిర్తం చూడండి. కొత్త ఏంటది రాగమాలిక అమృత. ఇది అక్కడ పాడేసినట్టు ముందు సరిగమగరిసా సరిగమగరిసా
సరిగమ పదని సరే సని రే సని దప సని దప మని దప దప మగరి స పమగరి స సరిగమ గరి సరిగమ గరి సరిగమ పద ని సరే సని దరి సని దప సని దప మని దప మగ దప మగరి స పమగరి స సరిగమ పదని సరే స నిజ దేవా దేవాత్మజ నిజ దేవ కదా దేవాత్మజ వానగరే అలాగా దేవాత్మజ దేవాత్మజ పూజ పూజకార జయ రాజ సంగతే ఇక్కడ జయ రాజ జయ జనక జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన సరేయ దర జన గణ మూల వెలు వినుత చరణ కలుష హరణ జయ రాజ వినుత స్టేట్ ఎల్పో వినుత చరణ కలుష హరణ వినుత వినుత చరణ కలుష హరణ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన సరేయ ఆ సరిగమ పదని సరిసా పదని సరిసా మరి కూడా కవిత పాడు వాళ్ళు తేల్చేద్దాం దీని సంగతి సరిగమ గరిసా సరిగమ గరిసా సరిగమ పదని సరి సరి రి సరి దప సరి దపమ్మ నిదప మగ రప మగరిస పామ సరిగమ గరిసా సరిగమ గరిసా సరిగమ పదని సరే సని రే సని దప సని దప నిదప మగ తప మగరిస పమ గరిసా సరిగమ గరి సరిగమ గరి సరిగమ పదని సరే సని దరి సని దప సని దప మ నిదప మగ తప మగరి స పమగరి స సరిగమ పదని సరసా రే సని దప మగరి గసా నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన చరియా దర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుష హరణ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన చరియ ఆ వెరీ గుడ్ ఇంకా కొంచెం ఫ్లో రావాలి అంతే కదా ఫ్లో వస్తే అంటే నిజ దేవ రికార్డ్ చేస్తున్నాం అనుకో దేవాత్మజ ఆ ఎమోషన్ పడుతుంది జయ రాజ జయ జనక స్లోగా పాడేమండి కొంచెం ఫాస్ట్ ఆ ఎమోషనల్ గా పాడి ఆ ఫీల్ రావాలి ఇది కరెక్ట్ టెంపో నిజ దేవా ప్రాక్టీస్ చేసినప్పుడు అలా చేయండి మామూలుగా హమ్ చేసుకున్నాం
జ జ జనక జనతి జా విజయీ భవన జరియా పాల్ గారు ఎక్కడ ఉన్నారు? ఆకాశంలో ఉన్నారు. ఆ మీ ఆకాశం రే పాడండి. జయ రాజా జయ జనక అందరు ఫాలో అవ్వండి, వింటూ ఉండండి. అలాగా గీతాలు అంటే ఇక చాలా సరిగమ పదని సరి సని రి సని దప సని దప మా ని దప మగ దప మగరి స ప మగరి స సరిగమగరి సరిగమ పదని సరి సని దరి సని దప సని దప మా ని దప మగ దప మగరి స ప మగరి స సరిగమ పదని సరి సరి సని దప మగరి గ స నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన జరేయ ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుష హరణ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన జరేయ ఏం చేస్తారంటే మీరు వాట్సాప్ లో రికార్డ్ చేసుకుని ఒకసారి వినండి, నోట్స్ కరెక్ట్ గా వస్తుందా లేదా తెలుస్తుంది కదా. బట్ ఇప్పుడు సరిగమగరిస అలా అనుకుంటూ రికార్డ్ చేసండి. సరిగమ పదని సరి సని రి సని దప సని దప మ అలాగా ని దప మ క దప మగరిస మామ గరిస అలా రికార్డ్ చేస్తే వింటూ ఉండాలి మీరు కూడా. అప్పుడు ఆ ఫ్లో కరెక్ట్ గా ఉందా లేదా, ఎమోషన్ కరెక్ట్ గా ఉందా లేదా, ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఉందా లేదా తెలుస్తుంది. ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ ఇది. జయ రాజ జయ జనక అలా పాడవలసిన సాంగ్ ఇది. నిజ దేవ ధర జన గణముల వెలుగు కలుషహరణ కలుషహరణ జయ రాజ జయ జనక విజయీ భవన జరే. ఓకేనా? మృదుల పాట నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన జరేయ ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుష జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవన జరేయ. వెరీ గుడ్, అదే
అదే ఫ్లో అలాగా రావాలి. అసలు ఇంకా ఇంకా పాడేకొలది ఏమవుతుందంటే గ్రిప్ దొరుకుతుంది. కొత్త కెత్తం చూడండి, నోట్స్ రాసేసుకోండి వేళ, ఈ రాగమాలిక చూడండి. అంటే రెండు కీరవాణి కరహర ప్రియ. ఇప్పుడు కీరవాణి స్వరాలు చూసుకుంటే షడ్జమము చతుశ్రుతి రిషభము సాధారణ గాంధారం శుద్ధ గాన శుద్ధ మధ్యము, అక్కడ వరకు రెండు రాగాలు ఒకటే, పంచమం వరకు టెట్రా అంతా ఒకటే. క్రిందకు వచ్చేసరికి దాని మారే, శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం, ఇక్కడ కాకల నిషాదం, అక్కడ కైశిక నిషాదం. ఇది జస్ట్ రాసుకోండి, నేను హమ్ చేస్తూ ఉంటాను మీరు రాసుకునేటప్పుడు, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు. గరిగా ఇది స్వరం, అంటే ఇది స్వరం కీరవాణి, అంటే సరిగా పాపద శుద్ధ దైవతం నీ సాని దాప మగరే సా ఇవే స్వరాలు కరహర ప్రియలో పాడతాం. మళ్ళీ మనం దానిలో పాడినట్టు భూపాల నుండి మోహన్ ఎలాగ వచ్చామో ఈ కీరవాణి నుండి కరహర ప్రియకి వెళ్తాం. చూడండి నేను పాడుతూ ఉంటాను, గరిగా దపదం నిసని దపదం నిసని దపదప మగరి సా, గరిగా దపద నిసని దపదప మగరి సా, సరి 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 సని గ మ ప పద 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 ని సరిగా సగరి సని దన సని ద పమ పద పమ ప గమ గరి సరి గరి గమ గమ పమ పద రాయండి. అలాగా చెప్తాను, గరిగా దపద ని సరి దపద పద గరి సా, గరిగా ప్రభువాని సన్నిధి చేరితినయ్యా, గరిగా దపద ని సరి దపద పద గరి సా, సరి 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 గ మ ప పద 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 ని సరిగా సగరి సని ద సని ద పమ పద పమ పద పమ పమ పరవసింతు పద పమ పమ గమ గరి పరవసింతు నయ్య పరవసింతు పద పమ పమ పరవసింతు నయ్య సరి గరి గమ గమ పమ పద పద ని సరిగా గరి సమి ద పమ గరి గ సా గరిగా దపద నిసరి దపద పమ గరి సా, గరిగా దపద నిసరి దపద పమ గరి సా, సరి నది నది సరి గ మ ప పద 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 ని సరిగా సగరి సని ద సని ద పమ పద పమ పద పమ పమ పద పమ పద పమ పమ అది సారీ పద పమ పద పమ పమ గమ గమ గరి సా పద
పద ప మ ప మ గ మ గ రి స సరి గ రి గ మ గ మ ప మ ప ద ప ద ని స రి గ స రి గ రి స ని ద ప మ గ రి గ స డ రి స ని ద ప మ గ రి గ స ఆ ఆ గరి గ త ప ద ని స ని ద ప ని స ని ద ప ద ప మ గ రి స గరి గ త ప ద ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ రి స ని స ని ద ప ద ప మ గ రి స సరి స పద 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 ని సరిగా సగరి ని సగరి సనిద దస నిద పమ పద పమ పమ పద పమ పమ గమ గరి స ప్రభువాని సన్నిధి చేరితినయ్యా ప్రభువా నీ సన్నిధి చేరితినయ్యా నీ మార్గములో అడుగులేసి ధ్యానములో దశని దశని దపమ్మ ధ్యానములో పరవశించి పద పమ్మ పమ్మ పరవశించు నయ్యా పద పమ్మ పమ్మ పరవశించు పరవశించు నయ్య నై నయ్య పరవశించు నయ్య పరవశించు నయ్య పద పమ్మ పమ్మ గమగరిస పద పమ్మ పమ్మ గమగరిస సరి గరి గమ గమ పప సరి గరి గమ గమ మ పద పద ని సరి గరి సని గరి తీసారా నెక్స్ట్ ఇది కరహర్పి సేమ్ అవే స్వరాలు స్వరం అదే ఉంటుంది లిరిక్ మారుతుంది కరహర్పిలో పాడాలి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వాళ్ళకి రేపటి నుండి చూద్దాం దాన్ని తపదాని సని పద పద గరి స గరి గ ని సని పద పద గరి స అదే ముందు కీరవాణి ప్రాక్టీస్ చేసి అప్పుడు కరప్రీలకు జంప్ అవుదాం రేపు ఓకేనా పాల్ గారు ఇది కూడా బాగా పాడాలి చాలా వ్యవహారం ఉంటుంది దీంట్లో సరి 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 గ మ ప పద 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 ని సరిగా అటు ఇటు అటు ఇటు అంటే స్వరాలు రేపు ఆడదాం ఓకే ఎంతెంత టైము సార్ పాత 11 గ్యారంటీ అవుతుంది 10:45 అలాగా ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు కూడా వినండి జాగ్రత్తగా అలవాటు అవుతాయి ఓహో ఈ స్వరాలు ఇలా ఉంటాయి రాగంలో ఇలా వస్తాయి గీతాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఒక అవగాహన వస్తుంది అంటే మీకు మామూలుగా నేర్పుతూ నేను వీళ్ళకి ఇది నేర్పుతూ ఉంటాను ఆ పనిలో పని మీరు ఫాలో అయిపోవచ్చు అలా స్క్రీన్ షాట్ తీసుకున్నావా
రాసావా సార్? కీరవాణి రాశాను సార్. అదొక్కటే తీసుకోలేదు సార్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి పెట్టండి. అంటే సేమ్ టెట్రా స్టార్టింగ్ నా ఐదు స్వరాలు మామూలు సరిగా పాప వరకు ఒకటే రెండు రాగాలకి అది కరహర్పియా గరిగా దపదా అంటాం. నిసరి దపద మగరి సా అలా పాడతాం కరహర్పికి వచ్చేసరి. ఇదమో అది కీరవాణి రాగమాలికలు చాలా తక్కువ చేశారు బయట, ఎక్కువ నేనే చేసినట్టున్నాను ఇది ఎక్కువగా క్లాసికల్ దీంట్లో. తీసుకున్నావా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 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 క్లీన్ గా ఉంది కదా. నేను ఇందాక మరి పెద్దగా చేయడం మర్చిపోయింది. మాషారు సార్, మరి ఆ ఎల్లో వైట్ చేయడంలో కొంచెం కొన్నిసార్లు స్వరాలు కొన్నిసార్లు పదాలు అయిపోతున్నాయి సార్. కొన్ని పద స్వరాల మీద ఎల్లో వచ్చేస్తుందండి, అది కొంచెం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడతా సార్, చూస్తాం. ఇప్పుడు రాలేదుగా, వచ్చిందండి. వచ్చిందా? ఇప్పుడు చూడండి, ప్రభువా ఇక్కడ వచ్చేసరికి నీ సన్నిధి చేరితినయ్యా, నీ మార్గములో నా అడుగు లేచి నిరతము నీ ధ్యానములో పరవశింతునయ్యా. ఇది అకారం అండి. ఇదంతా దీనికి రాలేదు కదా, దేనికో అలాగా మారినట్టు గమనించాను. దీనికి కాదండి, దీనికి లేదు కదా, లేదు. ప్రభువా నీ వాక్యములో వాక్యము కోరితినయ్యా, ఆ సత్యములో నా బ్రతుకు మారి హృదయం నీ స్మరణములో పరిమళింతునయ్యా. అకారం అంటే గీతం అలా ఉంటుంది. నిసి పుట్టుండదు నేను ఈ గీతం రాసేసరికి. ఇప్పటికి వింటున్నారు అనమాట అంతా. కిరణ్ గీతాలు రాసి 25 ఏళ్ళు అయింది. ఓకే సార్, ప్రేయర్ చేద్దాం. ఎవరు చేస్తారు క్లోజింగ్ ప్రేయర్? విన్సెంట్ చేస్తాడండి. విన్సెంట్ నానా ప్రేయర్ చేయను. అందరు రావాలి మీరు, జాన్ అందరు రావాలి మీరు, వినా వింటూ ఉండాలి మీరు. చాలా సీరియస్ గా చెప్తున్నాను నేను, అది మనం ఏదో సరదాగా మాత్రం రావద్దు దయచేసి ప్లీజ్. చాలా సీరియస్గా రండి, నేర్చుకోండి, అదే ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అది సిగ్నేచర్ సాంగ్ ఎప్పుడు నేర్పిస్తారు? రేపు నేర్తాలండి. అయితే రేపు రాగానే కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళందరికి నేర్పించారు, లెసన్ లా ఉంటది కూడా. అవునండి. ఓకే నాన్న, విన్సెంట్ విన్సెంట్ ప్రేయర్ చేయను. ప్రేయర్ చేయను అంటే మరొకసారి మైక్ దగ్గర చూడాలా? మైక్, నీ మైక్ ఎక్కడ ఉంది?
తలపెట్టుగా అయినా తక్కువ వస్తుంది ఏంటి మరి. సరే ట్రై చేయను. మహాభైరుడైన మా ప్రభు, ఈరోజు ఈ క్లాస్ మమ్మల్ని అందరినీ అటెండ్ అవ్వడానికి మీరు ఇచ్చిన ఈ ఒక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవ మహర్షి అంకుల్ ద్వారా, శాలే అంకుల్ ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ ఒక్క గొప్ప అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ఇక్కడ మేము నేర్చుకుంటున్నవన్నీ, ఇక్కడ నేర్చుకుంటున్న గీతాలు అవన్నీ కూడా మీ మహిమార్థమై మేము మీ కోసం పనిచేయడానికి ఉపయోగపడే విధంగా మీరే మాకు సహాయం చేయండి దేవ. మా యొక్క గాత్రాలను తెరవండి ప్రభువ, మీకోసం నిన్ను స్తుతించడానికి ఉపయోగపడే గాత్రాలుగా మా అందరి గాత్రాలని చేయండి ప్రభువ. అలాగే మేము ఏదైతే నేర్చుకున్నా ఇక్కడ నేర్చుకుంటున్నామో అది మీ మహామార్థమై వాడడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభు. అలాగే ప్రతిరోజు అందరూ వచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు దేవా. అలాగే ఇప్పుడు ఈ క్లాస్ నిర్మించి మేము అందరం కూడా మా అకౌంట్లో మా మిత్రుల్లో మీరే మాకు సహాయం చేయండి. అలాగే ప్రతిరోజు మిస్ అవ్వకుండా మీరు క్లాస్ రావడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభు. అలాగే మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అలాగే రేపు నుంచి జరిగే క్లాస్ చేసి మంచి నిన్ను స్తుతించే గొప్ప గాయకులుగా మమ్మల్ని తయారు చేయమని ఏ పరిశుద్ధనామ కలిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం మనందరికి తోడండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. మైక్ ఆన్ చేసుకోండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్, అందరికి వదలాలని ప్రైజ్ రాడు. రేపు మార్నింగ్ 10 to 11 చిన్నపిల్లలకు కూడా ఇదే సంగీతం క్లాస్ ఉంటుంది. చిన్నపిల్లలు చాలా చక్కగా ముద్దు ముద్దుగా పాడుతున్నారు, అది వినాలి. చిన్న చాత్ అండ్ మెలోడియన్స్ ఉంటాయి, అక్కచెల్లెలు అందులో మెలోడీ చాలా చిన్నదాయి, ఎంత చక్కగా పాడుతుందో అది చూస్తే. మహర్షి గారికి మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట అది. వాళ్ళు పాడతారు చూడండి, రేపు మన 150వ రోజుకి పిలుస్తాను, వాళ్ళు పాడతారు చూడండి సార్, వాళ్ళతో పాడుస్తాను వాళ్ళతో కూడా. కిషోర్ గారు రెండు రోజులు రండి అమ్మా. కిషోర్ జాన్ అందరు కొత్త వాళ్ళు వచ్చారు, వస్తారు. పాడాలి ప్రార్థిత, పాడాలి నిశ్చి, పాడాలి విన్సెంట్, పాడాలి రేపు. ఈ రోజు అంతా ప్రాక్టీస్ అమ్మా, మీరు ట్రై చేయండి. రేపు కీర్తన పాడుతూ ఉండాలి, నేచర్ సాంగ్ నేర్పిస్తారు, చాలా మంచిది, సింపుల్ గానీ చాలా బాగుంటది. రేపు నేర్పిస్తారు సిగ్నేచర్ సాంగ్, రేపు అది చర్చెస్ లో అలా పాడుకోవచ్చు. ట్రేజన్ వర్షిప్ బాగుంటది, అది 6 లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ నేర్చుకో, అన్ని లాంగ్వేజెస్. ఓకే మరి అయితే గుడ్ నైట్, థ్యాంక్ యూ. బై బై. సద్గురు రావు గారు రేపు పాడుతారు కానీ.